ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి విజ్ఞాన్ గారు, నమస్తే. జబర్దస్త్ షో అనేది వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో ఆర్టిస్టులని, వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ని బయటకు తీసుకొచ్చి చాలామంది నిలదొక్కునే, అంటే 1,000-2,000 కోసం చాలా కష్టపడే వాళ్ళు ఈరోజు మంచిగా సంపాదించుకుని వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు ఉన్నారు బికాస్ ఆఫ్ జబర్దస్త్. అయితే కొన్ని టీమ్స్కి చాలా మంచి పేరు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రాకెట్ రాఘవ గారి టీం ఇప్పటికీ ఇంటిళ్ళ పాది కూర్చుని హాయిగా నవ్వుకునే కామెడీ చేస్తారు. ఆయన షో మీద ఎంత ఒక అడల్ట్ కామెడీ చేస్తున్నారని ఎంత నెగిటివ్ ప్రచారం వచ్చినా రాకెట్ రాఘవ గారికి ఆ నింద వేయలేరు, అంత ఫ్యామిలీ ఉంటుంది. బట్ ఆయన పేరుతోనే వచ్చారు చంటి గారు. బట్ చంటి గారి కామెడీ కూడా చాలా బాగుంటుంది, కానీ రాఘవ గారికి వచ్చినంత మంచి పేరు ఎందుకో చంటి గారికి రాలేదు. ఎక్కడో కొంచెం నోటి దురుసు ఎక్కువ అని, లేకపోతే అలా అని ఇలా అని అంటూ ఒక నెగిటివ్ ప్రచారం అయితే చంటి గారికి నడిచింది, రైట్? ఈ మధ్య కాలంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డారు, హార్ట్అటాక్ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆయన ఏదో కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఒక వార్త. చంటి మా అన్న మాటలు, వాళ్ళు నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి, నేను బతికుండగానే వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ నాశనాన్ని చూసిగా నేను చావకూడదు. యాక్చువల్గా ఇలాగా పెద్దగా అనుకోమను. నిజంగా మనకి మనం ఏమంటామంటే, నాకు ద్రోహం చేసినా నాకు చెడు చేసినా వాళ్ళైతే మంచిగా ఉండాలి, బట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం, నాశనాన్ని కోరుకోం. చాలామంది కూడా పగోడి గుడి ఇలాంటి కష్టాలు రావద్దు అంటారు కదా, కానీ చంటిలా అన్నాడు అంటే, అంతలా అన్నాడు అంటే ఎంత బాధ పెట్టారు అంటే, మరి ఇటు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు అన్నాడు 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 పర్లా, ఇటు కూడా ఆలోచిద్దాం ఒకసారి ఏం జరిగింది అనేది వెళ్తే. అండ్ చంటి గురించి మళ్ళీ చెప్పాలి అంటే పర్సనల్గా చెప్తాను నేను. నేను న్యూ ఇయర్ ఈవెంట్స్ అవి చేసేటప్పుడు, నేను ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ దాండియా ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కదా, ఈ జబర్దస్త్ నుంచి ఎవరినైనా ఒక టీం ఉంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళ ఏజెంట్స్కి అడిగితే, ఇప్పుడు ఆనంద్ అనే ఒక అబ్బాయి ఉంటాడు మణికొండలో, ఆ అబ్బాయి కూడా వీళ్ళని తీసుకొస్తాడు కొంచెం ఆర్గనైజర్ లాగా, కొంతమంది చేస్తారు ఈవెంట్స్ ఒప్పుకోవడం. ఇంత బడ్జెట్ పెట్టుకోండి అన్న కంటెస్టెంట్లు వస్తారు, మీకు టీం లీడర్ కావాలంటే కొంచెం ఇంత బడ్జెట్ పెంచుకోండి అంటారు. టీం లీడర్ అంటే ఎవరు కావాలంటే అందరి పేర్లు ఇంత చెప్తాడు. కానీ వాళ్ళంతటి వాళ్ళు పర్సనల్గా ఏం సజెస్ట్ చేస్తారంటే, చంటని అని పెట్టుకోండి, మీకు పర్లేదు, మీరు ఎంతలో ఉన్నాయినా వస్తారు, అంటే తక్కువకైనా వస్తారంటే ఆయన చీప్ అని కాదు, మళ్ళీ అదే అదే నాకు అర్థమైంది, అంటే డిమాండ్ చేసే మనిషి కాదు, అర్థం చేసుకునే మనిషి. లేదండి మా బడ్జెట్ ఇంతే అండి ఒక్కసారి ప్లీజ్ అంటే పర్లేదన్న దా చేద్దామని వచ్చే ఆయన. కొంతమంది నెక్స్ట్ నెంబర్ టూ, చంటినే ఎందుకు ఈయన సజెస్ట్ చేస్తున్నాడు అంటే, నువ్వు ఎక్కువ ఎక్కువ బడ్జెట్ ఇచ్చినా కూడా వేస్ట్ అన్నా, నువ్వు చంటికి ఎక్కువ ఇచ్చి పిలుచుకున్నా నీకు బెస్ట్, చంటిని ఎందుకు సజెస్ట్ చేస్తున్నావు అని అడిగితే, అపియరెన్స్లో ఆయన ప్రేక్షకులతో ఈ ఆడియన్స్తో కలిసిపోతాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎవడనో తెచ్చావు పెద్ద టీం లీడర్ వాడు, బా పేరు వచ్చింది ఎపిసోడ్ మా అన్నీ విన్ అవుతున్నాడు, సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి, వచ్చాడు స్టేజ్ ఎక్కిట్టున్నాడు అన్న ఒక సెలవు అంటున్నాడు, అర్థం చంటల కాదు అన్న ఒకసారి దా అంటాడు, ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు చిన్నపిల్లలు, ఇది ఫోటో తీసుకుంటాడు. అంటే ఇప్పుడు నువ్వు ఈవెంట్కి, ఈవెంట్ ఏంటి, జనాలతో కలిసిపోయే ఈవెంట్, సో జనాలు ఖచ్చితంగా మీద పడతారు, పడ్డప్పుడు నువ్వు వాళ్ళకి అనుకూలంగా ఉండే ఆర్టిస్ట్లని ఎంచుకుంటున్నారు ఈ ఆర్గనైజర్లు. ఆ ఆర్గనైజర్స్కి అనుకూలమైన వ్యక్తి ఎవడంటే చంటి. ఇది నేను పర్సనల్గా చెప్తున్నా, 2017 or 2018 జరిగిన సిట్యువేషన్ ఇది. ఓకేనా, అక్కడ మర్రి చెట్టు దగ్గరే ఉంటాడంట, అక్కడే ఆనంద్ ఉండేవాడు. ఆ పిల్లోడిని నేను ఒకసారి ఇంటికి పిలిచి అడిగితే ఎవరున్నారు ఎంత బడ్జెట్ అది ఇది అని అడిగితే, 1-4 చంటన్నా 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 దేనికి అని అడిగితే చెప్పిన ఆన్సర్ ఇది. సో సీ దిస్. నెక్స్ట్, చంటి గురించి ఇప్పుడు అందరికీ చెప్పాల్సిన, ఇప్పుడు నా పర్సనల్ అంటే నేను చెప్పే కూడా తెలిసింది, అందరి గురించి తెలిసేది చెప్తా. తొలి నాళ్ళల్లో వచ్చిన చంటి ఎప్పుడు రఘుకార్ మంచి, అలాగే రాకెట్ రాఘవ, చెమ్మక్ చంద్ర, ధనార్దన్ ధనరాజ్, వేణు వండర్స్, వీళ్ళు రాకెట్ రాఘవ వీళ్ళు వచ్చిన టైంలో వచ్చినప్పుడు చలాకీ చంటి ఫస్ట్ టీం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ జూనియర్లు వాళ్ళు పరిచయం చేసిన వాళ్ళు, అవునా? ఫస్ట్ టీం. చంటి చాలాసార్లు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు,
ఒకసారి రోజా గారు కూర్చొని ఏమనిందంటే, చంటి నువ్వు ఎన్నిసార్లన్నా పో ఎన్నిసార్లన్నా రా, ఇక్కడ నీ స్థానం మాత్రం అలాగే ఉంటుంది అని చెప్పింది అందరికీ. అదే ఎపిసోడ్ నాకు గుర్తులేదు కానీ నేను చూసే ఎపిసోడ్ అది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు అలిగి వెళ్ళినా సరే మేము నేను వదులుకోము సంథింగ్, అతను ఏదో పాజిటివ్ వైబ్స్ ఉంటేనే కదా ఒక ప్రొడక్షన్ ఆఫీస్ తనని వదులుకోదు అంటే దాని అర్థం ఏంటి? ఇది ఇప్పుడు తర్వాత ఎందుకు పాపం వదిలేసి వచ్చాడు జబర్దస్త్ని ఎందుకు వెళ్ళాడు అంటే, ఆ తర్వాత ఫస్ట్ జనరేషన్ ఎప్పుడో వెళ్ళిపోయింది, నెక్స్ట్ జనరేషన్లో జనరేషన్లో వచ్చేసరికి టీమ్ లీడర్స్ అయిపోయి వాళ్ళు కూడా ఒక స్థాయిలో ఉన్నారు, సినిమా అవకాశాలు వస్తున్నాయి. మళ్ళీ చంటి రీఎంట్రీ వచ్చింది వాళ్ళతో పాటు ఈక్వల్గా. వచ్చినప్పుడు సెట్లో మర్యాదలు సరిగ్గా ఉండవు. చంట అన్న అనాలి కదా, మన సీనియర్ కదా. దట్ ఒకసారి వస్తే ఎక్కడో ప్రొడక్షన్లో ఆ లోకు కనిపిస్తుంది. ఆ ఇది ఆ మర్యాద లేనితనం. నా కింది నుంచి వచ్చి నువ్వు ఈరోజు టీం లీడర్ అయ్యావు, నాకు ఇచ్చే మర్యాద నువ్వు ఇవ్వట్లే, మర్యాద ఇవ్వమని కూడా నిన్ను నేను అడగట్లా, మర్యాద ఇవ్వకు అని అవమానించొద్దు కదా, అవమానించేవాళ్ళు. అది నచ్చల నచ్చక చూశాడు చూశాడు ఇక్కడ ఉండాలని ఉంది, ఈ ప్రొడక్షన్లో నేను పనిచేయాలి, నాకు ఇది కావాలి, ప్లాట్ఫామ్ కావాలి, కానీ నాకు ఈ మనుషుల మధ్య నేను ఉండలేను, ఆ మనుషులు నాకు వద్దు అలా అని చెప్పి ఆ మనుషులందరినీ తీసేయమనే ఇదిగా నాకు, నా కోసం వాళ్ళు ఎందుకు తీస్తారు, సర్లే ఇబ్బంది పడ్డం ఎందుకు, నేనే మానేస్తా. అలా మానేసి ఛానల్ మారిపోయాడు. ఛానల్ మారితే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సేమ్ ముక్కా వినాష్కి వచ్చిన గతే పట్టుద్ది. ఒకసారి మారాడంటే ఇంకంతే, ఇంకా అది మళ్ళీ అటు ఇటు సంబంధాలే పోతాయి ఫుల్గా. ఇప్పుడు ఆయన బిగ్ బాస్కి వచ్చిన తర్వాత స్టార్మా మనిషి అయిపోయాడు. ఇంకేదన్నా స్టార్మాలో ఏమైనా అవకాశాలు ఉంటే అవే చేసుకుంటూ. యాక్చువల్గా స్టార్మాకి వచ్చిన తర్వాత అవినాష్ గారి కెరీర్ కూడా ఏమైపోతుందా అని ఒక భయం అనుకున్నారు, కానీ శ్రీముఖి గారు అవినాష్ గారి బాధ్యత తీసుకుని ప్రతి షోలోనూ అవినాష్ గారికి చాలా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అనేది మనం విన్నాము, తెర మీద కూడా చూస్తాం. ఒకవేళ కానీ శ్రీముఖి గారు కాస్త ఇది చేస్తుంటే అముక్క వినాయక్ గారి కెరీర్ కూడా కాస్త ఇబ్బందికరమే అయి ఉండొచ్చు ఉండొచ్చు. అండ్ శ్రీముఖి గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎవరైనా సరే మన వాళ్ళు ఫోన్ చేసి పలకరించి నాకు ఇది ఉంది అంటే తక్కువ బండి తీసి వెళ్తుంది శ్రీముఖి ఎక్కడున్నా సరే. ఎవరికైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్లో చిన్నగా ఏదన్నా ఇది ఉంది అంటే ఖచ్చితంగా వెళ్ళి నిలబడుద్ది, అంత డౌన్ టు ఎర్త్ యాక్చువల్గా ఆ పిల్ల. సరే ఈ విషయం పక్కన పెట్టేద్దాం, ఇంకా అసలు విషయంలోకి వెళ్తే చంటి ఇప్పుడు చంటి ఆ మాటలు ఎందుకు అన్నాడు అంటే, ఒక సినిమాలో ఏంటది చాలా సింపుల్గా ఆ డైరెక్టర్ పేరు చెప్పాడు, డైరెక్టర్నే పేరుతో పిలిచాడు, జస్ట్ అంత పొగరారా నీకు డైరెక్టర్నే పేరుతో పిలుస్తావా అని చెప్పేసి వేరే వేరే తక్కువ స్థాయి మనుషులు ఆ సినిమాలో ఈయన క్యారెక్టర్ లేకుండా చేశారు. అలా ఎలా చేస్తారు డైరెక్టర్ ఇష్టం లేకుండా? లాజిక్ే కదా, మన ఇద్దరం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఓకే నేనేదో మిమ్మల్ని ఎప్పుడు విజ్ఞాన్ గారు అనేదాన్నేదో కంగారులోనో లేకపోతే ఏ రోజు చేస్తున్నాం కదా మన ఫ్రెండ్షిప్ ఉంది కదా అన్నట్టు విజ్ఞాన్ అని అన్నానే అనుకోండి, అది మీరు హర్ట్ అయ్యి ఇక్కడ నా ప్లేస్ మారిపోయిందంటే మీ ప్రమేయం లేకుండానే మారుతుంది, లేకపోతే నా ప్రమేయం లేకుండా మీరు అంటే ఆ డైరెక్టర్ని నిన్ను అవమానించాడు అని చెప్పి రెచ్చగొట్టి డైరెక్టర్ చేత తీయించేశారు ఆయన్ని. అది ఖచ్చితంగా డైరెక్టర్ హర్ట్ అయి ఉండొచ్చు, ఉండొచ్చేమో బట్ అంత అవసరం కూడా లేదు కదా అని, అంటే ఉద్దేశపూర్వకంగా ఒరయ్యానే అనలా ఆయన్ని, తెలుసో తెలుగు మాట వచ్చింది అంతే. సో అదొకటే సిట్యువేషన్ కాదు, చాలా చోట్ల కూడా ఈయనకి ఈగో ఎక్కువ వాడికి అయినా, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు సినిమా అవకాశం, ఇంకా ఈ క్యారెక్టర్ మన చంట ఎలా ఉండదు, వేస్ట్ పుల్లు పొగరు ఎక్కువ ఫుల్ ఈగో ఎక్కువ ఇబ్బంది పెడతాడు, వద్దొద్దు వాడొద్దు అసలు వద్దు అని చెప్పేవాళ్ళు. అలా ఈయన అంటే వాతావరణంలోనూ సరిగ్గా ఉండేది కాదు, లొకేషన్లో నేను లేని లొకేషన్లో కూడా నాకు కొంచెం బ్యాడ్గా మాట్లాడేవాళ్ళు. ఇదంతా ఆయనకు తెలిసిన తర్వాత ఒక హట్టయ్య వీళ్ళందరికీ దూరం పెట్టేశారు. ఒకనొక రోజు తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో పడే స్టేజ్కి వస్తే ఒక్కడ రాలా ఫోన్ చేయాల, అన్న ఎలా ఉన్నావని ఎవడు అడగల. అప్పుడు తనకి అనిపించింది ఇట్లా కూడా ఉంటారా మనుషులని, అండ్ పైగా దాన్ని కూడా ఇంకా దెబ్బి పొడుపు కనిపించినప్పుడల్లా దెబ్బి పొడుపు మాటలు ఇలాంటివన్నీ చేసేసరికి ఎందుకో హర్ట్ అయ్యాడు. ఆ హర్ట్ అయ్యి ఆ మాట అనాల్సి వచ్చింది వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలని. ద రీజన్ ఎవరు ఎవరి నాశనాన్ని కోరుకోరు, కానీ అవతల మనుషులు చేసే తీర్లు అలా ఉంటాయి. అంతగా ఒక మనిషిని తొక్కాల్సిన అవసరం లేదు, నువ్వు అవకాశాలే ఆయన అవకాశాలే, నువ్వు ఈవెంట్లు ఆయన ఈవెంట్లు, నీకు కామెడీ షోలు ఆయనకి కామెడీ షోలు, నీకేదో షో ఆయనకేదో షో, ఇవన్నీ ఉంటాయి. చంటికి ఇంకోటి మళ్ళీ
ఆయనే హోస్ట్ చేసేలాగా మల్లెమాలలో ఒక షో కూడా వచ్చింది. అవును, తనే హోస్ట్. అవునవును, దాన్ని కూడా తీయించేశారు. వాడు వేస్ట్, వాడు వేస్ట్, వాడు వేస్ట్ అని చెప్పేసి ఎలా ఉంటుంది చెప్పు. అసలు చెప్పుడు చెప్పుడు మాటలు వినేసి తీసేస్తారా అనేది నాకు ఒక డౌట్. అది అదే యాటిట్యూడ్ లేకపోతే అంటారు. అది నేను అంటే చెప్పుడు మాటలు నీ వల్ల నాకు రేటింగ్ వస్తుంది, నీ వల్ల నాకు డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు నన్ను చేయననుకో ఎట్ తీసుకో డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారు చాలా మంది. అంటే ఇంకోటి కూడా ఉంటుంది, అతను అలా ప్రవర్తించడానికి కారణం కూడా టెరిటరీలో చేసే వాళ్ళు ఏ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చేసేవి అందరికి కనబడవు, ఈయన అరిచేది అందరికి తెలుస్తుంది. ఇప్పుడు జబర్దస్త్లో కూర్చున్నా నా తర్వాత తర్వాత థర్డ్ జనరేషన్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏదో టీమ్ లీడర్ అయ్యాడు, వాడేమో నా మొహం మీదకి షూ చూపించుకుంటూ కాళ్ళు తిట్టి తిట్టిట్ట ఊపుతున్నాడు, నేను ఇక్కడే కూర్చొని తింటున్నా, ఎలా ఉంటుంది? ఇబ్బందికరమైన పరిస్థితి. అవునా? ఈయన ఒక మాట అన్నాడు అనుకో, ఇది అందరికీ కనిపిస్తుంది, కానీ వాడు చేసిన చేష్ట ఎవడికి తెలియదు. ఇలా ఉంటుంది అంతే. చంటికి ఏంటంటే లోపల ఏంటంటే బయటికి వెంటనే అనేస్తాడు. సేమ్ అయిన సిటీ మనం బిగ్ బాస్లో చూసాం కదా, మరి రియలిస్టిక్గా దగ్గరుండి చూసాం కదా బిగ్ బాస్లో మనిషి ఎలాంటి వాడు అని. సో ఆ రకంగా అయితే ఇబ్బంది పడ్డాడు మొత్తానికి, అందుకు ఆ డైలాగ్ అనాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.